మూడవ అంశం ఇస్లాం మరియు కుటుంబ సంబంధం ఇస్లాం మరియు కుటుంబ సంబంధం అనే మూడవ అంశాన్ని వివరిస్తూ ఎవరైనా ఒక వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే కుటుంబంతో సంబంధాలు తెంచుకోకూడదు అని ఖురాన్ ఆధారంగా తెలిపారు మరి ప్రస్తుతం భారతదేశంలో చూసినట్లయితే ఇక్కడున్న ముస్లింలు ఏదో కులానికి చెందినవారై ఉంటారు కదా అనగా కాపు కమ్మ మాలా మాదిగ వైశ్య ఇలా మరి ఆ రకమైన కుటుంబ సంబంధాలు ప్రస్తుతం ముస్లింల్లో కనబడకుండా పోవడానికి కారణాలు ఏంటో తెలుపగలరా చూడండి ఇప్పుడు దీనికి ముందు ప్రశ్న ఏదైతే నడిచిందో సుమారు అదే దీనికి సమాధానం అయితే ఇక్కడ నేను చరిత్ర ఒక జాతి చారిత్రక సంబంధం అనే విషయాన్ని చెప్పాను ఇక్కడ కుటుంబగత సంబంధం గురించి చెప్పడం జరుగుతుంది ఈ వ్యత్యాసం ఉంది ఓకే అయితే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంటే ఒక వ్యక్తి విశ్వాసం మారిన తర్వాత కుటుంబగత సంబంధాలు తెగవు అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే ఈనాడు ముస్లింల్లో అది జరుగుతుంది అలాగా ఒక భావన ఉంది దాన్ని ఏమంటారంటే ప్రవక్తల పాత్ర ఒకటి ఉంటుందండి ప్రవక్త అనుయాయుల పాత్ర ఒకటి ఉంటుంది దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైన వివరణ నాది ఒక మరొక వ్యాసంలో ఉంది అందులో ప్రధానంగా ప్రవక్త నిర్వర్తించిన పాత్రని ప్రవక్త అనుయాయులు నిర్వర్తించకూడదు అచ్చా ఉదాహరణకు ప్రవక్త తన కాలంలో తాను సందేశం ఇచ్చినప్పుడు ఒక ప్రక్రియ జరుగుతుందండి అక్కడ అచ్చా అతను ఏం చేస్తాడంటే ఈ సృష్టికి అతీతమైన అంశాలు చూపిస్తాడు అక్కడ ఆయన ఈ భౌతిక ప్రపంచం ఏదైతే మనుషులు చూస్తున్నారో దీన్ని కాస్త ఆయన ఆ పరసంబంధమైనటువంటి దాన్ని డిస్కవర్ చేస్తాడు అంటే దైవం ప్రత్యక్షంగా సహకరించడం దైవ సహాయం వీళ్ళకి అందటం కొన్ని మహిమలు అద్భుతాలు వీళ్ళు చేయటం ఇవి జరుగుతాయి అన్నమాట అది ఎవరు చేస్తారది ప్రవక్తలు కదా చేసేది సామాన్యులు చేయరు కదా ఆ సందేశాన్ని ఆ విధమైనటువంటి సందేశాన్ని పొంది ఆ రకమైనటువంటి ఆ రహస్యాల్ని గ్రహించి కూడా స్వార్థంతో అహంకారంతో సందేశాన్ని తిరస్కరిస్తే వారిని మీరు కాఫిర్లు అంటే మీరు సత్య తిరస్కారులు అని నిర్ధారణ చేయడం జరుగుతుంది తర్వాత వారితో కుటుంబ సంబంధాలు ఏమైనా ఉంటే ఆ సంబంధాలు తెంచుకోండి అని చెప్పడం జరుగుతుంది ఆ తరువాత కూడా మీరు ఈ సత్యాన్ని అంగీకరించకపోతే మీరు మరణదండన గురైపోతారు దైవ శిక్ష గురైపోతారు మేమే మిమ్మల్ని శిక్షిస్తాం అని కూడా ప్రవక్తలు చెప్తారన్నమాట అదొక ప్రవక్తల యొక్క శాసనం అండి అది ప్రవక్తల పరంగా జరుగుతుంది ఆ పని ఆ విధంగా వాళ్ళు సందేశం ఇచ్చారు విన్నవాళ్ళు వాళ్ళని విశ్వాసులుగా వాళ్ళు దుర్మార్గులకు ఆగడాల నుంచి వీళ్ళు కాపాడుకున్నారు దుర్మార్గుల్ని అంతం చేశారు అది దైవ శిక్ష ద్వారా కానీ వీళ్ళే వాళ్ళని అంతం చేయటం కానీ జరిగి వాళ్ళని అంతం చేశారు ఇప్పుడు అప్లై అవుతుంది ఇది ఒక ప్రక్రియ అండి అది ఇది ఎవరు వర్తిస్తుంది ప్రవక్తలకు వర్తిస్తుంది ప్రవక్తల తదనంతరం వారి అనుయాయులు మనలాంటి వాళ్ళు మనం మాలాంటి వాళ్ళు ఆ ప్రక్రియ చేయకూడదు ఉదాహరణకు సందేశం ఇచ్చాం వారి సందేశం విని కూడా స్వీకరించలేదు కాబట్టి మీరు కాఫీర్లు వాళ్ళతో కుటుంబ సంబంధాలు పెట్టుకోవద్దు వాళ్ళతో మీరు మాట్లాడద్దు అనే శాసనం ఈరోజు మనం ఎవరు కూడా చేయకూడదు కానీ ఈ రహస్యాన్ని లేక ఈ వాస్తవాన్ని గుర్తించకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక హిందూ కుటుంబం నుండి కానీ క్రైస్తవ కుటుంబం నుండి కానీ వేరే ఇస్లామేతర కుటుంబాల నుంచి ఎవరైనా కలిమా చదివి లోపలికి వస్తే వారిని వారి కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెంచడం జరుగుతుంది మీరైతే వాళ్ళు మీ తల్లిదండ్రులు అయితే వాళ్ళతో మాట్లాడకూడదు మీ తల్లి చేతి వంట తినకూడదు మీ తండ్రి సంపాదన మీరు తినకూడదు తీసుకోకూడదు వాళ్ళు కాఫీర్లు కాబట్టి వాళ్ళ నుండి వేరుపడిపోండి వాళ్ళ నుండి మా దగ్గరకు వచ్చేయండి ఈ రకమైనటువంటి విషయాలు చెప్పడం జరుగుతుందన్నమాట ఒకవేళ వాళ్ళతో మీరు సంబంధం పెట్టుకున్నా ఆ పై సంబంధం పెట్టుకోవాలని హృదయపూర్వకమైన సంబంధం పెట్టుకోకూడదు నటించాలి అంటే ఇంకా నటించినా కదా అని అర్థం ఇంకా హృదయపూర్వకంగా ప్రేమించకూడదంటే వాళ్ళ ముందు కపటంగా ఉండడం అంతే ఇంకా ఇలాంటి మాటలు చెప్తున్నారు
ఇలా చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే, ఇప్పుడు మామూలు బాహ్యంగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇస్లాం ఇలాగే చెప్తుందేమో అనుకుంటారు. ఇది ఇస్లామిక్ టీచింగ్ కాదండి, ఇస్లాం తప్పు పడతారు. ఆ తప్పుడుతున్నారు. చూడండి, ఇస్లాం ధర్మ ప్రబోధనలు, నా స్టేట్మెంట్ చూడండి ఏంటి, ఇస్లాం ధర్మ ప్రబోధన ప్రబోధనలు, ఇస్లాం మత ప్రబోధనలు, ఇస్లాం మత ప్రబోధనలు రెండు వేరు చేయాలి. ఇస్లాం మత ప్రబోధనలు ఏంటి అంటే, హనఫీ, మాలికి, హంబలి, షాఫై ఇలాంటి స్కూల్ ఆఫ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ జ్యూరిస్ప్రూడెన్సెస్, అవి అవును, అవి మతాల్లోకి వస్తాయి, మతాల్లోకి వస్తాయి. ఈ మతాల్లో ఈ భావాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నటువంటి భావాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇస్లాం, ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ఇక్కడ నేనే చూపిస్తున్నాను మీకు, ఇస్లామీ ధర్మ మత విషయాలు మాట్లాడుతున్నానా, ఇస్లాం ధర్మం విషయాలు మాట్లాడుతున్నానా, అదండి తేడా. ఈ సున్నితమైన వ్యత్యాసాన్ని గమనిస్తే విషయం అర్థమవుతుంది. ఇస్లాం ధర్మ ప్రబోధనల ప్రకారంగా ఒక హిందువు కానీ, ఒక క్రైస్తవుడు కానీ, ఒక విగ్రహారాధకుడు కానీ, ఒక నాస్తికుడు కానీ, అతడు కలిమా చదివి అంటే ఇస్లాం స్వీకరిస్తే అతని కుటుంబంతో సంబంధాలు తెగవు. ఇది స్టేట్మెంట్ ఇస్లాం ధర్మపరంగా చూసుకుంటే, ఇస్లాం ధర్మపరంగా చూస్తే. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశం మీరు చూడండి, ఒక సంఘటన చూడండి, ఆధారం 42:43 అండి. ఈ వాక్యం అవతరణ జరిగిన సందర్భం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ వారు మక్కాలో సందేశం ఇచ్చినటువంటి చివరి దినాలు. అంటే ఆయన సందేశాన్ని సంపూర్ణంగా విని టోటల్గా ఆయన వ్యతిరేకించారు, చివరికి ఆయన హత్య చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అప్పుడు. అలాంటి సందర్భంలో దేవుడు చెప్తున్నాడు, అల్లా చెప్తున్నాడు, ఓ మొహమ్మద్ నువ్వు నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఇలా మాట్లాడు, ఇలా కన్విన్స్ చేయవాళ్ళని అంటున్నాడు. ఏంటది, ఖుల్లా అస్అలుకుమ్ అలైహి అజ్రన్ ఇల్లల్ మవద్దత ఫిల్ ఖుర్బా. దీని అర్థం ఏంటి, నేను మీకు ఏదైతే సందేశం ఇస్తున్నానో ఈ సందేశానికి ప్రతిఫలం ఏది మీ నుండి నేను ఆశించడం లేదు, కానీ మీతో నాకు ఉన్న బంధుత్వ ప్రేమను కోరుతున్నాను అంటారు. అంటే ఈ సందేశాన్ని తిరస్కరించిన వాళ్ళతో అంటున్నారన్నమాట. అంటే ఈ సందేశాన్ని తిరస్కరించిన తర్వాత కూడా బంధుత్వ సంబంధం ఉన్నట్టే కదా, రిక్వెస్ట్ చేస్తున్నారు, అలాగా కోరుకుంటున్నారు, ప్రవక్త కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్, ఇక్కడ కొంతమంది ఏమంటారంటే, ప్రవక్త కోరుతున్నారంటే అండి, ప్రవక్త ఒక మానవ మాతృడు కాబట్టి ఆయన ఆ విధంగా ఎమోషనల్గా తన కుటుంబంతో ఉన్న సంబంధం పట్ల చేస్తున్నారని అబ్జెక్షన్ చేయవచ్చు. ఈ ఇలాంటి వాళ్ళు పుడతారని చెప్పేసి అల్లాకు ముందు తెలుసు కాబట్టి, ఇది ప్రవక్త చెప్పడం లేదు, ప్రవక్తను చెప్పు అని అల్లా చెప్తున్నాడు ప్రవక్తకి. ఇది నోట్ వర్ది పాయింట్ అండి. ఇక్కడ లాక్ అన్నమాట, అలాంటి వాళ్ళు నోటికి తాళం వేసినట్టే, తాళం వేసినట్టే. లేకపోతే ఏమంటారండి, లేదండి అది నిజంగా అల్లా ఏంటంటే ఇష్టపడటం లేదు, ప్రవక్త మానవ మాత్రుడు కదా, ఆ ఎమోషనల్గా ఆయన అలా అన్నారండి. నిజానికి ప్రవక్తలు కూడా ఎప్పుడు ఎమోషనల్గా గురై లేదు, వారు తప్పు మాట్లాడటం అనేది జరగదు అని దేవుడు మాట్లాడి, ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తున్నాడు, ఓ ప్రవక్త నువ్వు ఇలా మాట్లాడు అంటున్నాడు. ఏం మాట్లాడాలంట, నేను మీ నుండి ఏమి ఆశించడం లేదు, కనీసం మీతో నాకున్న బంధుత్వ ప్రేమను కోరుకుంటున్నాను, దయచేసి మీతో నాకున్నటువంటి బంధుత్వ ప్రేమ ఆధారంగా అయినా సరే నా మాట మీరు ఆలకించండి అని రిక్వెస్ట్ చేయవాలని అని ఎవరు చెప్పిన అల్లా చెప్తున్నాడు. దీన్ని బట్టి విశ్వాసంలో, అంటే ఇస్లామియా విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఇస్లామేతర విశ్వాసంలో ఉన్నవారి మధ్య బంధుత్వ సంబంధము తెగదు అనేది ఒక విషయం అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ మవద్దత అనేటువంటి పదం ఉపయోగించాడండి. ఈ ప్రేమ ఎలాంటిదంటే చాలా డీపెస్ట్ ఎఫెక్షన్ చెప్తారు. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించి కూడా దేవుడు ఈ మవద్దత అనే పదాన్ని ఉపయోగించాడు. వారి ఇరువురి మధ్య మేము మవద్దత పెట్టామంటాడు. అంటే ఈ ప్యూరిటీ మాట, ఆ ప్యూర్ ఒక 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 స్వచ్ఛమైన ప్యూర్ రిలేషన్, ప్యూర్ రిలేషన్ వాళ్ళ మధ్య పెట్టానని చెప్పి చెప్తున్నాడు. అలాంటి ప్యూర్ రిలేషన్ కలిగి ఉండాలంటున్నారు అని అలా చెప్తున్నాడు. కానీ ఇస్లామీ మతపరమైనటువంటి ప్రబోధనలలో ఏముందంటే, మీరు మీ ముస్లిమేతర బంధువుల పట్ల హృదయపూర్వకమైన ప్రేమ కలిగి ఉండకూడదు అంటున్నారు. అది ఎంత పెద్ద ప్రమాదకరమైన మాట చెప్పండి. అది అంటే వాళ్ళతో కపటంగా నటించాలని చెప్పేసి అని అర్థం వస్తుంది. అల్లా ఇస్తున్న ఈ సమాచారాన్ని బట్టి ఇస్లామియా విశ్వాసమును తిరస్కరించిన కుటుంబ సభ్యులతో దాన్ని స్వీకరించిన వారి బంధుత్వ సంబంధం తెగదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక భారతీయ ముస్లిములు తమ హిందూ కుటుంబాలతో బంధుత్వ సంబంధాన్ని తెంచుకోవడం ఇస్లాం ధర్మ విరుద్ధం అయిన విషయం అన్నది అర్థం చేసుకోవాలి. సరే, సంబంధాలు తెగిపోయింది, ఇప్పుడు ఏం చేస్తామండి, ఇప్పుడు నేను ఏ మాల కమ్యూనిటీయో,
రెడ్డి కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ ఉన్న నాదేం తెలుస్తుంది ఇప్పుడు. నన్ను వెనక్కి వెళ్ళిన ప్రయత్నం చేశాను కూడా, ఎవరు ఏం అంత చెక్కలేదండి. మళ్ళీ అంతే ఇంకా కాబట్టి నేను ఫలానా పర్టికులర్గా నేను ఫలానా కమ్యూనిటీ వాడిని ఫలానా కులస్తులు నేను చెప్పే అవకాశం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు నేను ఎవరినైతే చూస్తున్నానో వీళ్ళంతా నా బంధువులు అనేటువంటి దృష్టితో చూడాలి. వీళ్ళు నా శత్రువులు కాదు, వీళ్ళు నాకు నా కుటుంబీకులే అన్న దృష్టితో నేను చూడాలి. అది దానికి రెమెడీ అదేనండి. ఇంకా అది ఈ విషయాన్ని ఈ అంశంలో వివరించడం జరిగిందనమాట. చాలా చక్కగా ఇప్పుడు ఈ విషయం నిజంగా ముస్లింలు అంటే ముస్లింలు దీన్ని తెలుసో తెలియక ఓకే పాటిస్తున్నారు, కానీ దూరం అనేటువంటి భావన ఉంది. అలాగని చెప్పేసి ఎక్స్పోజ్ అయ్యి ఎవరిని వ్యతిరేకించడం అనేది కూడా లేదు. కానీ కార్డియల్ రిలేషన్, డీపెస్ట్ రిలేషన్ ఉందా అంటే మాత్రం లేదనే చెప్పాలి ఖచ్చితంగా. లేదు, ఒక కలుపుగూరుతనం ఏదైతే ఉండాలో, ఇప్పుడు ఈ ఖురాన్ వాక్యం ఈ వాక్యం చూడటం వల్ల వారితో పై పైనగా ప్రేమ కలిగి ఉండాలనేటువంటి స్టేట్మెంట్కిను వారితో మవద్దత్ అనే సంబంధం కలిగి ఉండాలనే దానికి తేడా వస్తుంది కదా. అలా ఎంతోమంది ముస్లింలు ఈ కాన్సెప్ట్ ఉన్న తర్వాత ఓకే మాకు నాన్ ముస్లింస్తో సంబంధాలు ఉండేవండి, మీరు ఈ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది విన్న తర్వాత వాళ్ళతో మేము అలా చూస్తున్నప్పుడు ఒక రకమైన ప్రేమ మా కళ్ళ నుండి కలిగింది, వ్యక్తమవుతుంది, మా హృదయానికి మరింత దగ్గరయ్యారు, పుట్టుకొస్తుంది. ఒక రకమైన ఒక గ్యాప్, సైకలాజికల్ గ్యాప్ మాకు ఉండేది, ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది అని ఇటు వీళ్ళు చెప్పడం జరిగింది. బాగుంది, వాళ్ళు కూడా అలా రెస్పాండ్ అయ్యారు, ఏంటి ఇంతకుముందు మీరు ఒక రకంగా ఉండేరు ఇప్పుడు చాలా ఇలా ఉంటున్నారని చెప్పేసి హిందువులు కూడా ఈ కాన్సెప్ట్ విన్నటువంటి ముస్లింలతో చాలా ఆశ్చర్యంగా వాళ్ళు కూడా అడగడం అనేది అందరినీ కలుగుతుంది కదా. అంతే కదండి, ప్యూర్ మెంటల్గా ఉండే ఐడియాసే మన బిహేవియర్ని, ఫిజికల్ బిహేవియర్ని క్రియేట్ చేస్తాయన్నమాట. అది కాబట్టి ఈ ఖురాన్ యొక్క ఉద్దేశం ఏంటి, మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేయటం. ఎప్పుడైతే అది సరైపోతాయో అప్పుడు సోషల్ రిలేషన్స్, ఇక ఫ్యామిలీ రిలేషన్స్ అనండి, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ అయిపోవడం మొదలవుతాయి. ఎంత గొప్పగా ఇస్లాం టీచింగ్స్ ఉంటే అది మతం ముసుగులో మన వాళ్ళు ఇది కొందరు దాన్ని మ్యానిపులేట్ చేస్తారు అనమాట. అదేనండి, ఇక్కడ కొంతమంది అదే కదా సంకుచిత పండితులు అని ఏదైతే నేను చెప్పాను, దురదృష్టకరమైన విషయం అండి. దురదృష్టకరమైన విషయం ఇది. కాబట్టి మతపరమైన సంకుచితత్వం నుండి బయటపడి ధర్మం అనే విశాలత్వంలోకి కన్వర్ట్ అవ్వాలి ఎవరైనా సరే. అవును సార్, అవును సార్. ఆ అవసరం ముస్లిం ఇప్పుడు ఇస్లాంలో ఉన్న మతాలకే కాదు, హిందువుల్లో ఉన్న మతాలకు కూడా అది అవసరమే. అవును, క్రైస్తవుల్లో ఉన్న మతాలకు కూడా ఇది అవసరమే. అప్లై ఫర్ ఆల్ అండి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇది అప్లై అవుతుంది, అందరికి అప్లై అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. వేర్పాటువాదానికి మూల కారణం సకుచిత పండితులే వ్యాస పరిచయ వీడియో మరియు మొదటి అంశం రెండో అంశం సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కొరకు, మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి ది ఫ్యాక్ట్ ఛానల్.